హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో నరేష్ అండ్ కో షాప్ గురించి ఈ వీడియోలో కంప్లీట్ మిషనరీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నరేష్ అండ్ కో షాప్ నెంబర్ 5లో మనకు కంప్లీట్గా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన మిషనరీస్ కావచ్చు, బేకరీకి సంబంధించిన మిషనరీస్ కావచ్చు, అండ్ రెస్టారెంట్కి సంబంధించిన మిషనరీస్ కావచ్చు, లేదా ఏదైనా చిన్నపాటి బిజినెస్ చేయాలనుకుంటే ఆలోచిస్తుంటే వాళ్ళకి సంబంధించిన మిషనరీస్ కావచ్చు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ప్రతి ఒక్క మిషనరీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో కంప్లీట్గా ఈ వీడియోలో వచ్చేసి మనకు కంప్లీట్గా 10 మిషన్స్ వరకు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. బిఫోర్ దట్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మిషన్స్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియా కూడా సప్లై ఉంటుందండి. మీకు ఎక్కడ నుండి అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు అనమాట, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ద్వారా మీరు కంప్లీట్ ఇండియా వైజ్ అనేది మీరు సప్లై చేసుకోవచ్చు. నరేష్ అండ్ కో షాప్ నెంబర్ 5. నరేష్ అండ్ కో షాప్ నెంబర్ 5. మిషన్ ఫ్లోర్ మిల్స్ అండి. ఎస్ఎస్ ప్యూర్ ఎస్ఎస్ బాడీ వస్తుంది. అలాగే డొమెస్టిక్ అండ్ మనకి షాపుల్లోకి అలాగే మాల్స్లో కూడా చాలా యూజ్బుల్గా ఉంటుంది ఇది. మనకి వెట్ అండ్ డ్రై అంటే అన్ని రకాల డ్రై ఫ్లోర్ మిల్ అండి. జొన్నలు, సజ్జలు, రైస్, బియ్యము, గోధుమలు, శనగపిండి ఏదైనా సరే దీంట్లో మనకి గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే ప్లస్ తడిపిండి కూడా, అంటే మనకి నానబెట్టిన బియ్యాన్ని కూడా దీంట్లో మనకి పిండి చేసుకోవచ్చు. యూజబుల్ అనేది ఏంటంటే మనకి స్క్రీన్స్ అన్న దీంట్లో మనకి మొత్తం 7 రకాల స్క్రీన్స్ వస్తాయి. ఒకటి అనేది నెంబర్స్ అనేది ప్రతి దాని మీద నెంబరింగ్ ఉంటుంది. దీనికి సంబంధించిన క్యాటలాగ్స్ కూడా వస్తాయి, ఏ స్క్రీన్ ఎలా వాడుకోవాలన్నది మనకి దీంట్లో అవైలబిలిటీ ఉంటుంది. మనకి ఏదైనా జల్లెడ అన్నది మిషన్లో ఇలా గ్రైండ్ చేసుకోవడం పెట్టుకోవాలి. మనకు కావాల్సిన జల్లెడ పెట్టుకొని డోర్ లాక్ చేసుకున్న తర్వాత ఐటమ్ అనేది మనం పైనుంచి పోసుకుంటే మనకి ఆటోమేటిక్గా పిండి అనేది ఆడుకోవచ్చు. ఇది మనకి ఎలా ఆడుకోవచ్చు అనేది మీకు వీడియోలో చూడొచ్చు. మనకి ఇది క్లాత్ అన్నది కింద కంటైనర్ కూడా వస్తుంది మనకి ఫ్లోర్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి. ఇది మనకి తర్వాత ఈ ఇన్నర్లో కూడా మనం తీసుకోమని పైన ఫస్ట్ మెషిన్కి 4 భాగాలకు 4 కార్నర్కి వస్తుంది. ఈ కింద కార్నర్కి ఎక్కిచ్చేసుకోవాలి. ఇది ఎక్కిచ్చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ అనేది ఫిట్టింగ్ అయిపోతుంది. కింద డబ్బాకి వచ్చేటప్పటికి ఈ సైడ్ క్లిప్స్ లాక్స్ వస్తాయి. ఈ లాక్ చేసుకుంటే ఏమైందంటే మనకి పిండి అన్నది బయటకు ఎగరకుండా మనకి కంటైనర్లో ఉండిపోతుంది. జస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా ఐటెం అన్నది దీంట్లో మనం గ్రైండ్ చేసుకోవడం వేసుకోవచ్చు. అలాగే రైస్ కానీ, శనగలు కానీ, పిండి కానీ, ఫ్లోర్ ఎనీ ఫ్లోర్ అన్నా దీంట్లో మనం గ్రైండ్ చేసుకోవచ్చు, పిండి ఆడుకోవచ్చు. ఐటెం అన్న దీంట్లో పోసుకున్న తర్వాత ఇది లివర్ అండ్ టాప్ లివర్, ఇది పైకి లేపుకుంటాం. లేపుకున్న తర్వాత ఇది రెగ్యులేటర్, ఇది మనకు కావాల్సిన ఐటెం యాంప్స్ని పెట్టి ఇక్కడ యాంప్స్ని చూసుకొని ఇది అన్నది మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. ఎన్ని ఐటెం ఆడుకున్నా ఈ ముళ్ళు అన్నది ఇక్కడ నార్మల్లోనే చూపించాలి మనకి. ఎప్పుడైనా సరే ఈ ముళ్ళు ఏదైనా నార్మల్ దాటుకుంటా చూసుకుంటే సరిపోతుంది. ఇది మనం తిప్పుకునే దాన్ని పెట్టి ఐటెం అన్నది ఇక్కడ ముళ్ళు యాంప్స్ అన్నది పెరుగుతూ ఉంటుంది. ఈ యాంప్స్ని పెట్టుకొని మనది ఎంత అన్నా సరే మనం కంట్రోలింగ్ చేసుకోవచ్చు. మినిమం ఈ ముళ్ళు అన్నది 10 యాంప్స్ దాటుకుంటా చూసుకోవాలి. 10 యాంప్స్ దాటుతుంటే ఏమైందంటే మీకు మిషన్ ఓవర్లోడ్ అయిపోయి ఆటోమేటిక్గా ఎంసీబీ ఉంటుంది, ట్రిప్ అయిపోతుంది, ఆగిపోతూ ఉంటుంది మిషన్. ఎన్ని ఐటెం ఆడుకుని ఈ ముళ్ళు గ్రైండ్ నార్మల్లో ఉండేటట్టుగా చూసుకొని మనం ఎన్ని ఐటెం మన మిషన్ దగ్గర కూడా ఉండే పని లేదు. ఒక ఐటెం ఫిల్అప్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు కూడా. సరే మనకి మన ఆడింది పిండి ఏదన్నా సరే ఈ డబ్బాలో కన్నది వస్తుంది. ఎన్ని ఫ్లోర్ అనేది మనకి దీంట్లో వచ్చేస్తుంది. మనకి ఎంత ఫైన్ కలన అంత ఫైన్ అన్నది దీంట్లో మనకి వచ్చేస్తుంది. దీంట్లో స్క్రీన్స్ పెట్టి మనకి ఎంత ఫైన్ కలన అంత ఫైన్ అనేది వచ్చేస్తుంది. ఇది ఫ్రైయర్ సార్. ఇది ఫ్రైయర్ అనేది వచ్చేటప్పటికి మనకి అన్ని రకాల దీంట్లో చికెన్ కానీ, శాన తర్వాత ఫింగ్ కానీ, అలాగే ఏదైనా సరే మనం డీప్ చేసుకోవచ్చు దీంట్లో. అలాగే పొటాటో మనకి స్ప్రింగ్ పొటాటో, అలాగే ఇది వచ్చేటప్పుడు స్ప్రింగ్ పొటాటో మిషన్ సార్. మనకి దీంట్లో ఆలు అని ఉంటుంది, బటాటో బంగాళదుంప, దీనికి స్ప్రింగ్ పొటాటో అని వస్తుందండి. దీనికి ఆలు పెట్టి మనకి స్ప్రింగ్ లాగా వచ్చేస్తుంది పొటాటో. దీంట్లో మిషనరీ ఇది జస్ట్ రొటేట్ చేసుకుంటూ ఉంటే మనకి స్ప్రింగ్ లాగా వచ్చేస్తుంది. దీనికి బ్లేడ్ వస్తుంది. మన దీంట్లో వచ్చింది ఏంటంటే ఐటెం దీంట్లో మనకి డీప్ చేసుకోవచ్చు. ఇది ఫ్రైయరు, ఎలక్ట్రికల్ ఫ్రైయర్ వస్తుంది ఇది. అలాగే మన ఫ్రెంచ్ ఫ్రైస్ మెషిన్ ఇది. దీంట్లో మనకి బంగాళదుంపలు కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, అలాగే ఉల్లిపాయలు కానీ కట్ చేసుకోవచ్చు. పెట్టుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే దీంట్లో మనకి స్ప్రింగర్ స్ట్రిప్స్ వచ్చేస్తాయి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో. వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి దీంట్లో వేసుకొని డీప్ చేసుకోవచ్చు. ఇది ఫ్రయరు, ఎలక్ట్రికల్ ఫ్రయరు. ఇది వచ్చేటప్పటికి 8 లీటర్స్ కెపాసిటీ వస్తుంది.
అలాగే దీనికి టెంపరేచర్ అనేది ఉంటుంది, మనకి ఎంత టెంపరేచర్ అంత టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఏదైనా మన 60 నుంచి మ్యాక్సిమం 200 దాకా మనకి టెంపరేచర్ వస్తుంది. మనం ఏదైనా డీప్ చేసుకోవాలనుకుంటే మ్యాక్సిమం 100 to 120 డీప్ టెంపరేచర్ సెట్ చేసి పెట్టుకుంటే మనకి ఎనీ ఐటెం దీనిలో డీప్ చేసుకోవచ్చు ఫ్రైయర్లో. అలాగే ఎనీ టైం మనకి ఎక్కడైనా సరే ఇది కంఫర్ట్ఫుల్గా ఉంటుంది. అలాగే మనకి ఎక్కడ ఈవెంట్స్లో కానీ హోటల్స్లో కానీ అలాగే మాల్స్లో కానీ ఎక్కడైనా సరే ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. వచ్చేటప్పుడు మన మిషనరీ చాక్లెట్ ఫౌంటైన్ అని మనకి ఈవెంట్స్ వాళ్ళకి అలాగే మన మాల్స్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది సార్. ఇది దీంట్లో వచ్చేటప్పుడు సైజెస్ ఉంటాయండి మనకి చాక్లెట్ ఫౌంటైన్కి, 2, 3 స్టెప్స్, 4 స్టెప్స్ అలాగే 5 స్టెప్స్ కమర్షియల్గా ఉంటుంది. ఏదైనా యూజబుల్ మనకి చాక్లెట్ ఫౌంటైన్ అన్నా సరే మనకి చాలా బాగుంటుంది. ఈవెంట్స్ వాళ్ళకి బాగా లైక్ చేస్తూ ఉంటుంది సార్. ఇది చాక్లెట్ ఫౌంటైన్ మిషన్ అండి. స్టార్టింగ్ వచ్చేటప్పటికి మోటర్ ఉంటుంది సార్, ఆన్ ఆఫ్ మోటర్ ప్లస్ హీటింగ్ అంటే ఇక మనకి పవర్ ఆన్ చేయగల ఆటోమేటిక్ హీటింగ్ అనేది వస్తుంది సార్. ఇక్కడ తర్వాత మనకి చాక్లెట్ బల్క్ చేసుకున్న తర్వాత దీంట్లో వేసుకుంటే వెట్ చేసుకుని దీంట్లో మనకి పౌంట్ అయ్యి ఈ వరంతో రొటేట్ అయ్యి మనకి పైనుంచి అలా పడుతూ ఉంటుంది. దీంట్లో మనకి బ్రెడ్ కానీ చాక్లెట్ కానీ ఏదైనా స్ట్రాబెర్రీ కానీ ఏదైనా మనం జస్ట్ అలా లైక్ చేసుకుని తీసుకోవచ్చు సార్. దీంట్లో వచ్చేటప్పుడు సార్ 3 స్టెప్స్, 4 స్టెప్స్, అలాగే 5 స్టెప్స్. వచ్చేటప్పటికి బిగ్ సైజు కమర్షియల్గా బాగుంటుంది, 5 స్టెప్స్ వస్తుంది. ఓకే, అలాగే మనకి పవర్ ఆఫ్ మోటరు ఆన్ ఆన్ హీటరు అలాగే రొటేట్ మనకి టెంపరేచర్ ఎంత టెంపరేచర్ అంత టెంపరేచర్ అనేది దీంట్లో హీటింగ్ సెట్ చేసుకోవచ్చు. మనకు చాక్లెట్ ఏంటంటే ముందు దీంట్లో మనకు బాగా వెట్ చేసుకొని దీంట్లో పోసుకుంటే దీని ద్వారా మనకు బల్క్ అయ్యి మన ఫౌంటైన్ అవుతూ దీని ద్వారా పడతూ ఉంటుంది. పడేటప్పుడు దీంట్లో మనకి బ్రెడ్ కానీ చాక్లెట్స్ కానీ అలాగే బిస్కెట్స్ కానీ ఏదైనా సార్ ఇది బాగా వచ్చేటప్పుడు మనకి ఈవెంట్స్ వాళ్ళకి అలాగే మాల్స్లోకి మనకి క్యాటరింగ్ వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వచ్చేటప్పటికి శాండ్విచ్ గిల్లర్ సార్ మిషన్ వచ్చేది. ఇది బాగా వచ్చి మనకి ఈవెంట్స్ వాళ్ళకి కానీ అలాగే క్యాటరింగ్ వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇది బ్రెడ్ అనేది శాండ్విచ్ చేసుకోవడానికి కానీ అలాగే దీనికి రిమాల్ రోటీ కూడా తయారు చేసుకోవచ్చు దీని ద్వారా. ఈ శాండ్విచ్ గిల్లర్ అనేది 4 టైప్స్ ఆఫ్ బ్రెడ్ పెడుతుంది, 4 స్టెప్స్ వస్తుంది బ్రెడ్, 4 బ్రెడ్ పెట్టుకోవచ్చు ఒకేసారి మనకి శాండ్విచ్ బ్రెడ్ పెట్టుకొని అదేవిధంగా మనకి ఇది హీటింగ్ అనేది ఆన్ చేసుకుంటాం. టెంపరేచర్స్ మనకు 50 నుంచి 300 వరకు డిగ్రీస్ వస్తుంది, మనకి ఎంత హీటింగ్ అంత హీట్ సెట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 120-100 టెంపరేచర్ పెట్టుకుంటే మన ఆటోమేటిక్గా అది శాండ్విచ్ అన్నది రెడీ అయిపోతుంది సార్. ఇది వచ్చేటప్పటికి మనకి శాండ్విచ్ గిల్లర్ అంటే బ్రెడ్ శాండ్విచ్ చేసుకోవడానికి బ్రెడ్ అనేది పెట్టి అదేవిధంగా మనం టచ్ చేసి వదిలేస్తే అది ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది, చిల్ అయిపోతుంది బ్రెడ్ ఆటోమేటిక్గా మనకి గ్రిల్లా తయారవుతుంది శాండ్విచ్ గిల్లర్. ఇది వచ్చి శాండ్విచ్ గిల్లర్ అంటారు సార్. ఇది వచ్చేటప్పుడు మనకి విజయవాడ నరేష్ అండ్ కో షాప్ నెంబర్ 5లో దొరుకుతుంది సార్, 1 టౌన్. ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు, గ్రేవీ అండ్ చిల్లీస్, టమాటా అండ్ క్యాబేజీ మనకి దీంట్లో కైటింగ్ అనేది అల్లం కూడా కట్ చేసుకోవచ్చు సార్. మన గ్రీన్స్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంటాయి, ఒకటి స్మాల్ కొద్దిగా తన తర్వాత బిగ్ బాగా బిగ్ సైజు వేస్తూ ఉంటాయి. కటింగ్ అయిపోయి మనకి కింద వచ్చేసి ఇది మంచూరియా మిషన్కి నూడిల్స్ మిషన్ వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది సార్. కమర్షియల్ గ్రేవీ మిషన్ దీనికి వచ్చేటప్పటికి మనకి ఆనియన్ పేస్ట్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చట్నీస్ కానీ పండుమిర్చి పచ్చడి కానీ పికల్స్ కంపెనీ వాళ్ళకి కానీ క్యాటరింగ్ వాళ్ళకి కానీ వంట వాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇది దీనికి వచ్చేటప్పటికి చాలా కమర్షియల్ హెవీగా వస్తుంది. దీనికి వచ్చేటప్పటికి స్క్రీన్స్ అన్నది వస్తూ ఉంటుంది, మనకి ఏ రకంగా మనకి పేస్ట్ కావాలంటే రకం స్క్రీన్ అనేది దీంట్లో చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. మొత్తం 5 రకాల వెరైటీస్ వస్తాయి మెషిన్తో పాటు అవైలబుల్గా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. దీంట్లో మనకి అల్లం వెల్లుల్లి పేస్టు, గ్రేవీసు, అలాగే చట్నీసు ఆల్మోస్ట్ మనకి వెట్ ఐటమ్ అన్నది ఏదన్నా సరే దీంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు. చేసుకున్న మోడల్ ఏంటంటే సార్ ముందు జార్ అన్నది యాక్చువల్గా ఎలా ఫిట్ చేసుకోవాలి. 3 బోర్డ్స్ వస్తాయి, మానవపట్నం ఉంటుంది సార్, బ్యాక్ సైడ్ ఎంసీబీ వస్తుంది. షుగర్ క్యాండీ మిషన్ సార్ అంటే పీచ్ మిఠాయి మిషన్ అని అంటారు దీన్ని. దీంట్లో వచ్చేటప్పుడు మనం షుగర్ వేసుకుంటే ఆటోమేటిక్గా మనకి పీచ్ మిఠాయి అనేది వచ్చేస్తుంది, షుగర్ క్యాండీ. దీన్ని వచ్చేటప్పటికి అలాగే మనకి ఈవెంట్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, అలాగే హోటల్స్ వాళ్ళకి మాల్స్లో బాగా ఉపయోగపడుతుంది. వంట మాస్టర్లకు కానీ షుగర్ అనేది వేసుకుంటే ఆటోమేటిక్ దీంట్లో షుగర్ పోసుకుంటే మనకి పీచ్ మిఠాయి అనేది తయారవుతుంది దీంట్లో. దీనికి మనకి ఆన్ ఆఫ్ స్విచ్చెస్, అలాగే టెంపరేచర్స్ ఉంటుంది. ఎంత టెంపరేచర్ అంత టెంపరేచర్ సెట్ చేసుకుంటే ఇక్కడ హోల్డేజ్ మీటర్ వస్తుంది, మనం ఎంత సెట్ చేసుకుంటున్నాం అన్నది హీటింగ్. దీనికి వచ్చేటికి డ్రాయర్ అన్నమాట, ఏదైనా మన స్టిక్స్ లాంటి దీంట్లో స్పేర్స్గా పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి పైన ఇలా బౌల్ అన్నది వస్తుంది, దీనికి జస్ట్ ఈ బౌల్ అనేది ఇలా ప్లేట్ చేసుకుంటాం.
సైడ్ లాక్స్ వస్తే లాక్స్ సిప్ చేసుకుంటాం. ఓకే, దీంట్లో ఇప్పుడు ఏమైందంటే మనం షుగర్ అనేది పోసుకుంటే మనకి క్యాండీ అన్నది దీని ద్వారా వచ్చేస్తుంది మొత్తం బౌల్లో. మనం స్టిక్ తీసుకొని జస్ట్ అలా రొటేట్ చేసుకుంటా ఉంటే మనకి పీచ్ మిఠాయి అనేది వచ్చేస్తుంది దీంట్లో. ఇది మనకి విజయవాడ నరేష్ అనుకో షాప్ నెంబర్ 5లో దొరుకుతుంది సార్. ఆల్ మిషనరీ ఫుడ్ ఐటమ్స్ అనేది మిషనరీ మన దగ్గర దొరుకుతుంది సార్. విజయవాడ నరేష్ అనుకో షాప్ నెంబర్ 5 సార్. ఈరోజు వచ్చేటప్పుడు మన మిషన్ వచ్చేటప్పటికి 7 పాయింట్ వేసిపోయింది. మల్టీపర్పస్ మషీన్, సరల్ బ్రాండ్, తడి పొడి అన్ని ఆడేసుకోవచ్చు దీంట్లో. మల్టీపర్పస్ మషీన్, డబుల్ క్రషింగ్ వస్తుంది ఛాంబరు. 7 పాయింట్ మోటార్ 3 ఫేస్ కరెంటుతో ఇది యూజ్ చేసుకోవచ్చు. జొన్నలు, సజ్జలు, గోధులు, రాగులు, పొడి పిండ్లు ప్లస్ తడి పిండ్లు రెండు ఆడేసుకోవచ్చు అన్న మల్టీపర్పస్. దీంట్లో 7.5 10 హెచ్పి కూడా అవైలబిలిటీగా ఉంటుంది మన దగ్గర స్టాకు. ఇది ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారు సార్? ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్లోర్ మిల్ సెక్షన్ వాళ్ళకి కానీ, బాగా మాల్స్లో కానీ చాలా మనకి ఈజీ మెయింటెనెన్స్. క్లీనింగ్ సెక్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓన్లీ చంబర్ వరకే క్లీన్ చేసుకోవచ్చు. ఓన్లీ ప్లగ్ కనెక్షన్ ఛాంజ్ చేసుకోవడం, పైన ఐటెం పోసుకుంటే మనకి కింద గ్రైండ్ అయిపోయి మనకి డైరెక్ట్ ఒక డబ్బాలోకి వచ్చేస్తుంది మొత్తం కంటైనర్ లోకి. సార్ ఇది వచ్చేది మనకి తెలంగాణ, హైదరాబాద్, మనకి తమిళనాడు, మహారాష్ట్ర, అలాగే మన ఒడిశా దాకా కూడా మనకి సప్లై అనేది ఉంటుంది. కాల్ చేస్తే చాలు మనం ఐటమ్ చూపించి మనం ట్రాన్స్పోర్ట్ కూడా చేసేస్తాను సార్. మన షాప్ నెంబర్ వచ్చేటప్పుడు నరేష్ అండ్ కో అండి. షాప్ నెంబర్ 5 విజయవాడ 1 టౌన్ అండి. ఏమైనా ఎంక్వైరీ ఉంటే సార్ ఈవినింగ్ 6 to 9 సార్, మీకు ఏ మిషన్స్ కావాలన్నా సార్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏదన్నా సార్ మీకు చెప్తా ఉంటారు, చేస్తారు సార్. ఇక వచ్చేసరికి మెసేజ్ సెండ్ మనకి ఏ సైజ్ ఫైనెస్ కావాలంటే సైజ్ ఫైనెస్ అనేది మెష్ అన్నది యాక్చువల్గా ఇలా కూర్చుని పెట్టుకోవాలి మనం. జస్ట్ ఇది మెష్, మెష్ అనేది ఇలా క్లోర్ చేసి మనం క్లోజ్ చేసేసుకుంటాం. మనకు కావాల్సిన ఫైనెస్ మెష్ అన్నది ప్రతి మెష్ మీద నెంబరింగ్ అన్నది ఉంటుంది. ఇలా బ్యాక్ సైడ్ నెంబర్స్ వస్తాయి సార్, నెంబర్ 1 అనేది, 2 అనేది, 3 అనేది, 2.5 అనేది. మనకి ఐటమ్ అని పెట్టి అనేది మెష్ చేంజ్ చేసుకుంటూ ఉంటాం సార్. ఇది మనకి మిషనరీ వచ్చేటప్పటికి విజయవాడ అండి, నరేష్ అండ్ కో షాప్ నెంబర్ 5 1 టౌన్ సార్. ఐ రిపీటెడ్, విజయవాడ నరేష్ అండ్ కో షాప్ నెంబర్ 5 1 టౌన్ సార్.